ముందుగా వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం వెంకటరెడ్డి గారు పండుగను ఎవరైనా ఆనందంగా ఆరంభిస్తారు అది తెలుగు సంవత్సరాది తొలి రోజు ఉగాది రోజున ఈయన అబద్ధంతో ఆరంభించారు ఉగాది పచ్చడి నోట్లో ఉండగానే పచ్చి అబద్ధం చెప్పారేమో అనిపిస్తోంది ఇదే వాలంటీర్ల విషయంలో గోనె సంచులు మోసేవాళ్ళు అన్నాడు ఆడవాళ్ళు ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు తలుపులు తట్టేవాళ్ళు అన్నాడు వీళ్ళని చెప్పుతో కొట్టాలి అన్నాడు ఈ వ్యవస్థను రద్దు చేస్తానన్నాడు ఇప్పుడు పదివేల రూపాయల పారి శోతకం పారితోషికం కాదు సార్ పారి శోతకం ఇదేదో కొత్తది ఉగాది రోజున పంచాంగ శ్రవణంలో నేను ఎక్కడా కనపడలేదు ఎక్కడా నాకు ఇటువంటి పదం వినబడలేదు ఈయన దగ్గర నుంచి నేను ఫస్ట్ టైం ఇటువంటి పదం విన్నాను ఏంటి ఈ అబద్ధాల జల్లు పైన విషయం కక్కింది అతనే ఈ రోజు ప్రేమ కురిపిస్తున్నది అతనే ఎలా చూడాలి ఈశ్వర్ గారు ముందుగా మీకు ప్యానల్లో అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులకి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ ఉగాది శుభాకాంక్షలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉగాది రోజు ఇటువంటి డిబేట్ నిజంగా కండక్ట్ చేయడం కండక్ట్ చేసుకుంటాం అని ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే అతను నిన్న మీరు ఒక క్వశ్చన్ అడిగారు లోకేష్ పై ఒట్టేసి చెప్పగలడా అని చెప్పి మీరు రెండు మూడు సార్లు గట్టిగా మళ్ళీ రెండు మూడు డిబేట్లు ఇదే ప్రస్తావిస్తే లోకేష్ కాదు భువనేశ్వర్ మీద కూడా ఒట్టేసి చెప్తాడు ఇస్తానని చెప్పి కానీ ఒట్టేసి చేయడు కదా కాదు చేయనప్పుడు కదా ఒట్టేసి చెబుతాడు సార్ మీదేసి చెప్తాడు కుమారుడు భార్య కంటే సార్ తన భార్య కంటే తన కొడుకు కంటే తనకు అధికారమే ముఖ్యం ఈ వయసులో ఇప్పుడు ఆయన వచ్చి రోడ్డు మీద మాట్లాడుతున్నటువంటి మాటలు లేదంటే వాళ్ళ మాట్లాడినటువంటి మాటలు ఎలా బయటకు వచ్చి చెప్పాడు సార్ రోగాలకు సంబంధించినటువంటి బెయిల్ మీద బయటకు వచ్చి చెప్తున్నాడు ఆ రోజేమో జైల్లో చచ్చిపోతానని చెప్పి బెయిల్ తెచ్చుకొని నన్ను అసలు వాళ్ళు రిలీజ్ చేయబోతే తెల్లారి ప్రాణం పోయిద్దని చెప్పి ఈ రోజు తొడలు కొడతాడు బూతులు తిడతాడు అరే ఒరే అంటాడు సైకో అంటాడు రకరకాలుగా ఆయన మాట్లాడుతున్న మాట్లాడినంటే నిత్యం అబద్దాలు అబద్దాలు చెప్పి ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అలానే వచ్చాడు ఆయన ఒక ఎం సిక్స్ అనే ఫార్ములా అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తాడు సార్ ఒక ఎంఏమో మద్యం ఒక ఎంఏమో మనీ ఇంకో ఎంఏమో మగవలు ఇంకో ఎంఏ మడ్రస్ ఇంకో ఎంఏ మీడియా ఇంకోఎంఏ మార్ఫింగ్ వీడియోలు ఇలా ఈ రాజకీయ ప్రస్థానం చంద్రబాబు నాయుడు అంతా సిక్స్ అనే ఫార్ములాతో రాజకీయాలు చేసి ఈ ఆయన ముఖ్యమంత్రిగా ఆయన లేదంటే ఆయన ఇన్ని రోజులు రాజకీయాలు నడుపుతున్నా దీని వల్ల నడిపారు ఆయన సూపర్ సిక్స్ ఇదేనా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అదే సార్ ఎం సిక్స్ ఎం సిక్స్ అనే సూపర్ సిక్స్ మద్యము మగువలు మనీ మడ్రస్ మీడియా మార్ఫింగ్ వీడియోలు ఇది చంద్రబాబు నాయుడు గారు సూపర్ ఎం సిక్స్ ఫార్ములా అనమాట ఈ రాజకీయాలన్నీ ఎట్లానే నడిచినాయి సో ఇంకేదన్నా కొత్తది ఉంటే పొద్దున సెవెన్ యాడ్ చేస్తాడు కూడా ఇంకో ఏదో ఇంకా రేపొద్దున లాంగ్ రన్ లో యాడ్ చేసి కూడా వచ్చి ఏదో విధంగా ప్రజలను మభ్య పెట్టడానికి చూస్తాడు సో ఇప్పుడు మీరు అన్నది ఇందాక ఇరవై ముప్పై ఆరు మంది కాస్తారు చనిపోయింది నలభై ఆరు మంది చనిపోయారు సార్ మొదటి రోజు ఇరవై మంది చనిపోయారు అవతాతల వికలాంగులు ఏదో ఏప్రిల్ మూడవ తారీఖున ఏప్రిల్ నాలుగవ తారీఖున పంతొమ్మిది మంది చనిపోయారు అదే విధంగా తర్వాత రోజు వచ్చేప్పుడు ఏడుగురు చనిపోయారు అంటే ఏప్రిల్ ఐదవ తారీఖున మూడు రోజుల్లో ఈ వాలంటీర్లు అనే వ్యవస్థ ఏదైతే ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు వాళ్ళ మనుషులు ఆపించిన దాని వల్ల ఇదే ఇదే మూడు రోజుల వ్యవధిలో నలభై ఆరు మంది చనిపోయారు కానీ ఇదే దాదాపు రెండు సంవత్సరాల కరోనా వ్యవధిలో కొన్ని వేల మంది ప్రాణాలని ఇది మనం బాక్స్ లో కూర్చున్న కూర్చున్నటువంటి ముగ్గురు వాలంటీర్లతో పాటు మిగిలిన రెండు లక్షల అరవై వేల పైగా ఉన్నటువంటి వాలంటీర్లు ఇదే వేల మంది ప్రాణాలని కాపాడారు ఆ కుటుంబంలో తల్లి కొడుకుని చూడాలన్నా లేదంటే కొడుకు తల్లిని చూడాలన్నా కరోనా వచ్చిందంటే దగ్గరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితిలో ఇక్కడ కూర్చున్నటువంటి ఇలాంటి రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దు నువ్వు ఈ ఉద్యోగం మానే నీ కరోనా వస్తుంది నువ్వు ఒకటో వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దనన్నా లేదమ్మా నేను ప్రభుత్వం తరపున సేవ చేస్తాను సేవ చేయటం మదర్ తెరిస్తే లాగా సేవ చేయాలి అని చెప్పేటటువంటి ఆలోచనతో వాళ్ళు తీసుకునే ఐదు వేల రూపాయల గౌరవ వేతనంతో కొంతమంది వాలంటీర్లు ప్రాణాలు కూడా కోల్పోయారు సార్ కరోనాలో కరోనా సోక్ కూడా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి సేవ చేసే వాళ్ళని గోనె సంచులు మోస్తాడని చెప్పి ఈ నీచమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు ఇప్పుడు డైరెక్ట్ ఒక క్వశ్చన్ అడుగుతున్నా చంద్రబాబు మొత్తం జీవితం మొత్తం ఏది చూసుకున్నా మనకి యూటర్న్ జీవితమే కనిపిస్తుంది ఆయన లైఫ్ మొత్తం కూడా ఇప్పుడు ఈ విషయంలో వాలంటీర్ల వ్యవస్థ విషయంలో ఎందుకు యూటర్న్ తీసుకున్నారు సార్ చెప్పాను కదా ఇప్పుడు అతను రాజకీయంగా దెబ్బ కొడుతుంది అన్నప్పుడు యూటర్న్ తీసుకుంటాడు ఇప్పుడు మీకుంది ఎన్టీ రామారావు గారిని ఏమన్నాడు ఎన్టీ రామారావు గారు అమ్మాయి అమ్మాయిలతో ఏదో అమ్మాయిల లోపరుచుకుంటాడు ఆయన నగ్నంగా కార్టూన్లు కూడా చేపించాడు తర్వాత ఎన్టీఆర్ అంతా దేవుడు లేడని చెప్పి ఈనే అంటాడు ఎన్టీఆర్ రత్నం అని అప్పుడప్పుడు అడుగుతా ఉంటాడు మీరు ప్రత్యేక హోదా వద్దని ఈయ అంటాడు ప్రత్యేక హోదా మళ్ళీ కావాలని యుటర్న్ తీసుకుంటాడు ఇదే ఇదే సంక్షేమ పథకాలు పంచడం వల్ల సోమర పోతులు అవుతున్నారు ప్రజలు అంటారు నేను వస్తే డబల్ ఇస్తా త్రిపుల్ ఇస్తా అంటాడు ఇదే ఇదే సంక్షేమ పథకాల వల్ల శ్రీలంక అయిపోతుంది అంటాడు మళ్ళీ నేను వస్తే ఎంతకంటే డబల్ త్రిబుల్ ఇస్తా శ్రీలంక కాదు అమెరికా చేస్తాడు అంటాడు వాలంటీర్లు వద్దు వీళ్ళు గోని సంచులు మోసేవాళ్ళు అమ్మాయిలు లేనప్పుడు డోర్లు కొడతారు ఈ వాలంటీర్లు అనేవాళ్ళు అసలు ఒక ఉద్యోగమా అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యతిరేకం అని చెప్పి కోర్టులో కేసు లేపిస్తాడు ఇదే వాలంటీర్లు వాళ్ళ పార్టీ నాయకులు టెర్రరిస్టులు స్లీపర్ సెల్స్ జిహాదీలు అని చెప్పి వీళ్ళ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే బద్వల్ సుధీర్ మాట్లాడతారు వీళ్ళ దత్తపుత్రుడు ఏమంటాడు వాలంటీర్లు అమ్మాయిల బ్రోకర్లు అమ్మాయిలను అక్రమ రవాణా చేస్తారని మాట్లాడతారు వీళ్ళ తెలుగుదేశం పార్టీ పొద్దుటూరు ఇన్ఛార్జు వాలంటీర్లు నేను మేము అధికారంలోకి వస్తే జైలుకు పంపిస్తా అంకుశం సినిమాలో రామిరెడ్డినట్లు రామిరెడ్డిని కొట్టినట్టు కొట్టి ఈ సందుల్లో నడిపిస్తా ఇవన్నీ వీళ్ళు మాట్లాడారు సార్ ఇవన్నీ మాట్లాడి అనేక పిటిషన్లు సార్ చంద్రబాబు ఏదైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో అయితే ఒక మూడు నాలుగు పిటిషన్లు ఏది పదహారు ఫిబ్రవరి ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఎన్నికల కమిషన్ కు లేక ఎన్నికల కమిషన్ రిప్లై రాలేదని చెప్పి మళ్ళీ మన మార్చి నాలుగున కోర్టుకు వెళ్తాం ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే చంద్రబాబు నాయుడు గారు మనుషు పార్టీలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ రెండు వేల ఇరవై ఒకటిలోనే రిట్ పిటిషన్ వేశాడు కోట్లీ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ రెండు వద్దని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి చా చేచ్చారు రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ వాళ్ళు రాసిన లేఖలు సార్ ఇరవై ఎనిమిది ఆగస్టు ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై మూడు పద్నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మళ్ళీ తర్వాత తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు చదివి పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్రబాబు నాయుడు ఇందాక క్లాప్స్ కొడుతున్నాడు కదా సార్ పక్క నుండి చంద్ర అచ్చెన్నాయుడు గారు పదివేలు స్థానం గానే ఇట్లా క్లాప్స్ కొడుతున్నారు మీరు వీడియోలో చూస్తున్నారు ఆయన అయితే మొన్న ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నీ వాలంటీర్లు తప్పించేసేయండి వీళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా పనిచేస్తారు రేపొద్దునని చెప్పి లేఖలు రాపిస్తారు ఇంత లేఖలు రాపిచ్చి సిగ్గు ఎగ్గు మానం మర్యాద మనిషి పుట్టక నిజంగా పుట్టాడా నిజంగా మనిషి పుట్టక పుట్టితే ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా మాటలు మార్చడం ఇలా ఐదు వేలు జీతం ఐదు వేల రూపాయలు ఇదే జీతమా ఇలా ఉద్యోగాలని అని చెప్పి వాళ్ళు పదివేలు ఇస్తారంట అంటే ఈ ఇప్పుడు మొన్న అవకాశం ఉంటుందా సార్ సార్ చంద్రబాబు నాయుడు గారి పార్టీలో వాళ్ళే నమ్మరు సార్ ఇంకా వాలంటీర్లు అట్లా నమ్ముతారు వాలంటీర్లకి ఎవరు వాళ్ళ మీద ఇన్ని రకాలుగా విషయం చిమ్మిన వ్యక్తే మళ్ళీ నేను పదివేల రూపాయల పారిశోధకం ఇస్తాను అని అంటే నమ్మరా ఆయన యాభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు ఏదండి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి కల్పిస్తాడంట అంటే జన్మభూమి కమిటీలు ఏదైతే లంచాలకు అలవాటు వ్యవస్థలాగా తయారు చేద్దాం అనుకుంటే జన్మభూమి కమిటీలు అయితే భవిష్యత్తులో ఉండవని ఒప్పుకున్నాడు